హే గాయ్స్, మధు హియర్. ఈరోజు మీరు నేర్చుకోబోయేది వర్క్షీట్ అంటే ఏంటి, అలాగే వర్క్ బుక్ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా వర్క్ బుక్ అంటే ఎక్సెల్ ఫైల్, అలాగే ఎక్సెల్ ఫైల్ అంటే వర్క్ బుక్. సో చూడండి, సో ప్రతి వర్క్ బుక్కి వర్క్షీట్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకేనా? సో ఆ వర్క్షీట్స్ యూజ్ చేసుకుని మనం డేటా అనేది ఇన్సెర్ట్ చేయొచ్చు. ఇక్కడికి మనం కింద చూసారా, ప్రాఫిట్స్, 2017 బడ్జెట్, కస్టమర్స్, ఎంప్లాయీస్, సో ఇవన్నీ మనం వర్క్ షీట్స్ అంటాం, ఓకేనా? సో ఈ ఎంటైర్ డాక్యుమెంట్ వచ్చి వర్క్ బుక్ అంటాం, ఓకే? ఈ వర్క్ బుక్కి ఆల్రెడీ మనం సేవ్ చేసి ఓపెన్ చేసి ఉంటే ఆ పేరు అనేది ఇక్కడ పైన కనబడడం జరుగుతుంది. చూసారా 01 ఎగ్జాంపుల్స్ అని వచ్చిందా? సో ఇది ఈ వర్క్ బుక్ నేమ్ అన్నమాట. ఒకవేళ మీరు కొత్త వర్క్ బుక్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, అప్పుడు బుక్ 1, బుక్ 2 అలా మనకి క్రియేట్ అవుతుందన్నమాట. సో చూడండి, సో ఇప్పుడు నేను ఒకటి కొత్తది క్రియేట్ చేశాను. సో చూడండి ఏమొచ్చింది, బుక్ 3 అని వచ్చింది. సో ఇలాగనమాట, ఓకేనా? సో మనం క్రియేట్ చేసే దాని కొలిది ఇక్కడ ఫైల్ అనేది మారడం జరుగుతుందన్నమాట, ఓకే? అదే అంటే ఆ ఫైల్, ఈ ఎక్సెల్ ఫైల్ నేమ్ అన్నమాట ఇక్కడ పైన కనబడేది, ఓకేనా? సో అలాగే మనం ఇక్కడ చూసారా, సో ఇక్కడ మనకు కనబడుతున్నాయా? సో ఇవన్నీ మనం సెల్స్ అంటాం, ఓకేనా? సెల్స్. సో ఇక్కడ మనకి పైన ఎల్, ఎం, కే కనబడుతుందా? సో వీటిని వచ్చి కాలమ్స్ అంటాం అన్నమాట, ఓకేనా? సో ఇవి వెర్టికల్గా ఉంటాయి, సో వీటిని కాలమ్స్ అంటాం. సో వీటిని రిప్రజెంట్ చేయడానికి కే అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ పైన ఏబీసీ ఉన్నాయి కదా, సో ఈ ఆల్ఫాబెట్తో ఈ ఎంటైర్ కాలమ్ అనేది మనం రిఫర్ చేస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ పక్కన చూసారా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 ఉన్నాయి. సో వీటిని వచ్చి మనం రో అంటాం అన్నమాట, ఓకేనా? సో ఇవి మనకి హారిజాంటల్లో ఉంటాయి, ఓకే? కాలమ్ అంటే వెర్టికల్లో ఉంటాయి, హారిజాంటల్ అంటే రోస్ అంటాం. సో దీన్ని మార్చొద్దు, ఓకేనా? సో ఇందులో ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి వెళ్ళాలనుకోండి, సో మీ కీబోర్డ్లో ఈ యారోస్ యూస్ చేసి పక్క సెల్స్కి వెళ్ళొచ్చు, లేదా మీ మౌస్ యూస్ చేసి డైరెక్ట్గా ఏ సెల్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సెల్ మీద క్లిక్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, వన్స్ మనం ఇక్కడ సెల్ క్లిక్ చేసామనుకోండి, ప్రతి సెల్కి ఒక అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. చూసారు ఇక్కడ పైన, ఇక్కడ వస్తే చూసారు ఇక్కడ N6 అని ఉందా? సో N వచ్చి కాలం నేమ్, అలాగే 6 వచ్చి రో, అప్పుడు దీన్ని N6 అంటాం అన్నమాట ఈ అడ్రస్ని, ఓకేనా? సో ఇప్పుడు ఇది ఉంది, సో దీన్ని ఏమంటాం, G6 అంటాం. సో ఇంకోటి ఉందంటే P10 అంటాం, P10. సో ఇలా ప్రతిదానికి ఒక్కొక్క అడ్రస్ అనేది మనకి ఉండడం జరుగుతుందన్నమాట. ఆ అడ్రస్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆ అడ్రస్ ఇక్కడ ఫార్ములా బాక్స్లో కనబడడం జరుగుతుందన్నమాట మనకి. అలాగే మీరు మనకి ఎన్ని కాలమ్స్ వరకు ఉంటాయో చూపిస్తాను మీకు. సో ఎన్ని కాలమ్స్ వరకు అంటే లాస్ట్ కాలం వరకు వెళ్ళాలనుకోండి, కంట్రోల్ రైట్ యారో క్లిక్ చేస్తే లాస్ట్ కాలంకి వస్తాం అన్నమాట. చూసారా, లాస్ట్ కాలం నేమ్ వచ్చి XFD, అంటే సింగిల్ ఆల్ఫాబెట్, మళ్ళీ డబల్ ఆల్ఫాబెట్, మళ్ళీ ట్రిపుల్ ఆల్ఫాబెట్తో ఇది ఎండ్ అవుతుందన్నమాట. సో ఇలా మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే 16,384 కాలమ్స్ ఉంటాయన్నమాట మనకి, ఓకేనా? సో అలాగే మనం ఎప్పుడన్నా మనం లాస్ట్ కాలంకి వచ్చాం లేదా మిడిల్ కాలంలో ఉన్నాం, సో మధ్యలోకి రావాలనుకోండి, అంటే ఫస్ట్ సెల్లోకి రావాలనుకోండి, కంట్రోల్ హోమ్ క్లిక్ చేస్తే స్టార్టింగ్ సెల్కి వచ్చేస్తాం. చూసారా A1కి వచ్చాం. సో ఇలాగా, సో ఇలా మనకి కాలమ్స్ వచ్చి 16,384 కాలమ్స్ ఉంటాయన్నమాట. అలాగే రోస్ చూడాలనుకోండి, కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేస్తే లాస్ట్ దాంట్లోకి వస్తాం అన్నమాట. ఇక్కడ టోటల్ మనకి రోస్ ఎన్ని ఉన్నాయంటే 1,048,576 రోస్ అనేవి మనకి ఈ ఎక్సెల్ షీట్లో ఉన్నాయి, ఓకేనా? వర్క్ బుక్ కాదు, సింగిల్ షీట్లో, ఇలాంటి సింగిల్ షీట్లో 1,048,576 రోస్ ఉన్నాయన్నమాట. అలాగే కాలమ్స్ చూసుకుంటే 16,384 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం లాస్ట్ రోకి వచ్చాం, సో మళ్ళీ మనం ఫస్ట్ రోకి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కంట్రోల్ హోమ్ క్లిక్ చేస్తే మళ్ళీ టాప్ ఆఫ్ ద లేదా ఫస్ట్ ఆఫ్ ద రోకి మళ్ళీ మనం రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి ఎక్సెల్లో వర్క్ బుక్స్ ఉంటాయి, అలాగే వర్క్ షీట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.